హలో నమస్తే, నేను మీ హరిత జాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వా మన ప్రియతమ నాయకులు ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఇందులో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శృతి గారు నన్ను ఛాలెంజ్ చేశారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఈరోజు మా ఇంట్లో రెండు మొక్కలు నాటాను. సో నేను కూడా మరో ముగ్గురిని ఛాలెంజ్ చేస్తాను. ఈ కార్యక్రమం అంటే మనకు చిన్నప్పటి నుంచి మనం చూస్తే వృక్షో రక్షతి రక్షిత అని చాలా చోట్ల చూస్తాం. వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్నమాట. ఎంతోమందికి నీడనిస్తుంది, ఎంతో చూస్తేనే ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రీన్ అనేది ఒక మనసుకి ఒక సంతోషాన్ని ఇచ్చే విషయం మాత్రమే కాదు, పొల్యూషన్ కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా చాలా ఒక గొప్ప కార్యక్రమం ఇది. ముందుగా వారికి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు కూడా మా ఇంట్లో మాకు కానీ మా వారికి కానీ బర్త్డేలకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఫస్ట్ 1 or 2 బర్త్డేస్కి జస్ట్ అలా గిఫ్ట్స్ ఇచ్చేసాం. కాదు, ఇలా కాదు, పిల్లలు ఏదో ఒక చైతన్యం రావాలి, మనం చైతన్యం పరచాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎలా అయితే బాగుంటుంది మన ఫ్యూచర్ జనరేషన్స్ కిడ్స్. సో అప్పుడు మాకు థాట్ వచ్చింది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఒక ప్లాంట్ ఇవ్వాలి అని. సో కొన్ని చాలా సంవత్సరాలుగా మేము అదే కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి పిల్లలకి, కొంతమంది పిల్లలు అప్సెట్ అవుతారు, బట్ దే లవ్ ఆ మొక్క పెరిగే విధానాన్ని బట్టి వాళ్ళలో ఒక పాజిటివిటీ వచ్చి రావడమే కాకుండా అయి నా మొక్క దాన్ని బాగా పెంచాలి, ఇన్ని పువ్వులు పూసినాయి అలా ఉందని వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ పెరగడం మొదలైంది. చాలా కాల్స్ కూడా రిసీవ్ చేసుకున్నాం పేరెంట్స్ దగ్గర నుంచి. పిల్లలు మా మొక్క బాగుంది అని, నేనే పెంచుతున్నాను, నేనే నీళ్ళు పోస్తున్నాను. సో పిల్లల్లో ఆ ఒక ఉత్సాహాన్ని డెఫినెట్గా మన అందరం ఫ్యూచర్ జనరేషన్స్కి అందివ్వాలి. సో ఆ అలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, సంతోష్ కుమార్ గారు. ఓకే, ఇప్పుడు నేను మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఛాలెంజ్ ఎక్కడ చేస్తారు మట్టి నూకండి. ఓకే మేడం, క్యాచ్. ఓకే మేడం, వాటర్ వేసి మేడం. కూర్చోండి మేడం.